అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది, అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే, కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్ళే విజయానికి సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే మీ గెలుపుని చూసి తల దించుకోవాలి, అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి, అప్పుడే నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధము లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకుని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటి వారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం, ఒకరికి ఏమీ కం, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలి అంటే మనసు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకో, అది ఆశయమైన బంధమైన. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి, లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది, వీలైతే సహాయం చేయి, నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని
ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. అబద్ధం తర్జాగా బ్రతికి ఏదో ఒకనాడు చస్తుంది, నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్, కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. మనసు ఎప్పుడు కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని, కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. కాలిమెట్టె, తాలిబొట్టు, నుదుటన బొట్టు, ఈ మూడింటి కోసం మూడు ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్న వాళ్ళను కాదనుకుని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత తెలీదు, తీరం ఎలా చేరాలో తెలీదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు, అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని చేసుకో, కానీ మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాం. తన ఆకలి కన్నా మన ఆకలే అమ్మకు బాగా తెలుసు, అది అమ్మ గొప్పతనం. గొడవ జరిగితే కానీ బయటపడవు, అసలు ఎవరి మనసులో ఏముందో, చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది, కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో, అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వదులుకోకుండా ఉంటే ఒక తాబేల్ కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండు అని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు అవకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా ఆలోచిస్తేనే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట, ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపులో చేయకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనసును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇష్టంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు.
నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక, ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు, ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు, ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా డబ్బైనా ప్రేమైనా. హద్దుల్ని పెట్టుకుని మనల్ని నియంత్రించుకునేది మనమే, ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పనిలేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన ఆవేదనలు తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడే తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి.